గెజిట్ మీద ఏమైనా డిస్కషన్ జరిగింది? ఎందుకంటే కేఆర్ఎం బి గాని ఇటు గోదావరి ఎంబి రెండింటికి సంబంధించిన దాని మీద రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయాల్లో అంటే తర్వాత మంత్రిమండలి అయిపోయిన తర్వాత సమీక్ష ముఖ్యమంత్రి గారి యొక్క సమీక్షా సమావేశంలో ఆయన చెప్పింది ఏంటంటే ఇవాళ సచివాలయాలు ఈ రాష్ట్రాభివృద్ధికి పట్టుకొమ్మగా ఉన్నాయి. జిల్లా కలెక్టర్లని జాయింట్ కలెక్టర్లని రెవెన్యూ డివిజన్ అధికారులని వీరందరినీ కూడా వారానికి ఇన్ని రోజులు లేకపోతే నెలలో ఇన్ని రోజులు ఖచ్చితంగా ఏదో ఒక సచివాలయంలో మీరు ఉండాలి, సమీక్ష జరపాలి, అక్కడ జరుగుతున్న పనితీరులోని అధ్యయనం చేసి లోపాలని సరిదిద్దటానికి ప్రయత్నం చేయాలని చెప్పి చెప్పారు. అట్లాగే ఎమ్మెల్యేలను కూడా సచివాలయాలు వారానికి 3 రోజులు శాసనసభ్యులు విధిగా తప్పనిసరిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయ సమీక్షలో ఉండాలి, ప్రజలను కలవాలి, ప్రజల యొక్క ఫిర్యాదులను స్వీకరించాలి, నెలలో 12 రోజులు ఖచ్చితంగా సచివాలయంలో శాసనసభ్యులు ఉండేదానికి నిర్ణయం తీసుకుంటున్నట్టుగా చెప్పారు. అట్లాగే మంత్రులను కూడా నెలకి 2 నుంచి వారి వెసులుబాటును బట్టి ఎన్ని రోజులు ఉండగలిగితే అంటే ఈ 12 రోజుల్లో 2 రోజుల నుంచి వారి పని ఒత్తిడిని బట్టి ఖచ్చితంగా 2 రోజులు ఉండాలి లేదా 12 రోజులకి ప్రయత్నం చేయండి. మీ నియోజకవర్గం కానీ జిల్లాలో కానీ లేదా ఇన్ఛార్జ్ మినిస్టర్గా మీరు చూసేటువంటి జిల్లాలో కానీ ఎక్కడో అక్కడ ఖచ్చితంగా మినిమం 2 మాక్సిమం 12 రోజులు నెలలకి సచివాలయాల్లో ఉండాలి, ప్రజల యొక్క కష్టాలను వినండి, వారి ఇబ్బందులు ఏంటి, సచివాలయంలో ఇంకేమన్నా సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయా, ఇట్లాంటివన్నీ కూడా సమీక్ష చేయమని చెప్పని జరిగింది. అట్లాగే ముఖ్యమంత్రి గారు మంత్రులు చాలా మంది స్పందన కింద పెన్షన్లు కొన్ని ఆగి ఉన్నాయని, అట్లాగే 6 స్టెప్ వ్యాలిడేషన్లో రకరకాల సాంకేతిక కారణాలతో 6 స్టెప్ వ్యాలిడేషన్లో పెన్షన్స్ కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆగి ఉన్నాయని అంటే ఆయన ఇమీడియట్గా సంబంధిత ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను ఆదేశించారు. ప్రతి 3 నెలలకోసారి సమీక్షించి ఏది ఏ స్టేజ్లో ఉన్నా సరే ఇమీడియట్గా మీరు దాన్ని డిస్క్లోజ్ అంటే చేసేయాలి, అంటే శాంక్షన్ చేసేస్తూ ప్రజలకు ఆ సంక్షేమ కార్యక్రమం అందించాలి. వాళ్ళకి కనుక నిజంగా అడ్డంకులు ఉంటే కనుక అంటే అడ్డంకుల్ని సాంకేతికపరమైన అడ్డంకులు అయితే అంటే ఎలా అధిగమించాలో చూసి అధిగమించాలి. ఇవన్నీ కూడా శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ కలెక్టర్లు కానీ సచివాలయాలకి వెళ్లి కూర్చునే టైంకి ఇవన్నీ కూడా ఎటువంటి సాంకేతికపరమైనటువంటి అడ్డంకులు ఉండకుండా చూడమని చెప్పని ముఖ్యమంత్రి గారు తన సమీక్షలో అధికారులను ఆదేశించడం జరిగింది. జల వివాదం మీద ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తమ అధికారుల ద్వారా రెగ్యులేటరీ బోర్డులకి నదీ రెగ్యులేటర్ బోర్డులకి తెలియజెప్పడం జరిగింది. మా యొక్క అభ్యంతరాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభ్యంతరాలని కృష్ణా గోదావరి రెగ్యులేటరీ బోర్డులో ఉన్నటువంటి అధికారులకి మా సూచనల్ని మా అభ్యంతరాలని నమోదు చేయించడం జరిగింది. కాబట్టి దానిలో కొత్తగా సమీక్ష కింద రాలేదు. ఉన్నాయి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు, ఇరిగేషన్ మంత్రి వర్గం అంతా కూడా దానికి కావాల్సినటువంటి అధ్యయనం చేసి ఇప్పటికే నమోదు చేయడం జరిగింది. మీరు గెజిట్ లో సంబంధించిన అంశాలు మాకు సంబంధం లేదు, గెజిట్ లో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కేంద్రమే మార్చాలి, గెజిట్ కి మాకు సంబంధం లేదు, గెజిట్ లో నిర్ణయాలు మాత్రమే మామూలు చేస్తామని చెప్పింది. సార్ మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి, ఏం చెబుద్ది, సరాసరి సుప్రీంకోర్టుకు రావటం కాదయ్యా, ముందు కింద జిల్లా కోర్టుకు వెళ్ళు లేకపోతే మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళు, అక్కడి నుంచి రా లేకపోతే ముందు అసలు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళు, జిల్లా కలెక్టర్కు కాగితం పడేసి కలెక్టర్ నో అంటే హైకోర్టుకి వెళ్ళు, హైకోర్టు నో అంటే నా దగ్గరికి రావాలి, ఇట్లా సరాసరి తలుపు తెరిచి ఉంది కదా అని రాకూడదనేది మనం ప్రొసీజర్ కదా, ప్రొసీజర్ ప్రకారం ఇచ్చాం. ఇక్కడ అయితే నెక్స్ట్ స్టెప్ కేంద్రమే, కేంద్రం దగ్గరికి ఆల్రెడీ మా మంత్రివర్గం వాళ్ళ సీఎం గారు పంపిస్తున్న ఉత్తరాలు కానీ మంత్రులు వెళ్తున్నారు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఏ ప్రయత్నం కూడా అంటే రాష్ట్ర అవసరాల కోసం ఎవరితో రాజీ పడేయలేదు, రాజకీయ అవసరాల కంటే కూడా రాష్ట్ర అవసరాలే
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కూడినటువంటి అంశాలు. ఎవరు చేశారు? వాళ్ళ ఉద్యోగం అదే కదా, ఎందుకు చర్చించాలి? ఎందుకు అసత్యాలుంటే చర్చించాలి? అంటే మా తప్పులుంటే చర్చించాలి సరిదిద్దుకుంటాకి. అవతడు బుర్ర చేస్తంటే దానికి చర్చించేదే ఉంటది? అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే ఇవన్నీ అలాగా అదే పిఎంఆర్ గారు, ఇవన్నీ మనకి పాత సామెతలు ఉన్నాయి. గురువింద గింజకి కింద నలుపు కనపడదు, పైన ఎరుపే కనపడతా ఉంటుంది. అది కేంద్రం అని పేరునాని అని లేకపోతే పిఎంఆర్ అని ఎవరైనా ఎవరు చెప్పాలి? అప్పులు చేయనోడు ఎవడన్నా చెప్పాలి. ఎవడు యనమల రామకృష్ణుడు ఏం చెప్పాడు? మా ప్రభుత్వం రాగానే బాగా ఇంత పొట్ట వేసుకుని ఆయన ఊగుతా, ఆహా ఎవడ వీళ్ళకి అప్పులు ఇచ్చేది, మొత్తం ఎన్ని దేవాలో అన్ని తలుపుల నుంచి మేమే తెచ్చేసాం, కిటికీలు లేవు అసలు లేవు, ఆఖరికి ఇళ్లు కడిగితే వెళ్లే బొక్కలోంచి కూడా మేమే తెచ్చేసాం, ఏమీ లేదు, అన్ని పూడ్చి అప్పులు తెచ్చామని ఆయనే చెప్పాడు. మీ అందరితో చిట్చాట్ అన్నాడు కదా ఆయన. ఆయన చెప్తాడు ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు కేంద్రం. ఇవన్నీ రాజకీయంగా ఒకటి వెనకాల ఒకటి గొయ్యి తీసుకుంటాం అనేది రాజకీయ పార్టీలో జరుగుతున్నది. బీజేపీ ఒక రాజకీయ పార్టీ, అదేమి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదుగా బీజేపీ. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తోసేయాలి, ఎప్పుడు కూలిపోవాలి, ఇక్కడ ఒక కాశాఖండ్ ఒక అప్పునోడు ఒక ముఖ్యమంత్రి అయిపోవాలి, ఇక్కడ మొత్తం ఇక్కడ బాబా రాజ్యం రావాలని చెప్పి వాళ్ళు కళ్ళకు అంటూ ఉంటారు. మరి అంతేగా బీజేపీ కాకపోతే నేనా మాట్లాడుతున్నది? ఎవరు ఇప్పుడు రోజు అసలు ఏం మాట్లాడుతున్నారు? ఎవరైతే ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటే ఆ మంత్రి ఉండగా గుళ్ళుపాట కొడితే అన్ని మూసుకు కూర్చున్న వాళ్ళు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మనం చూస్తున్నాం కదా. బట్ ఇవన్నీ కూడా గురువింద, ఇప్పుడు గురువింద గింజలు ఇవన్నీ గురువింద గింజలు, వాళ్ళైనా వీళ్ళైనా అందరూ అదే. యనమల రామకృష్ణ గారు పెద్ద గురువింద గింజ, పయ్యోళ్ళు ఒక మాదిరి గురి బింది కిందలు, దాని గురించి పెద్ద విషయాలు ఏముంటాయి?